ఐయామ్ కంబాపు సూర్యారావు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్ కాకతీయ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ హన్మకొండ వరంగల్ అర్బన్ ఈరోజు మనం ద్రవ్యం నిర్వచనాలు ద్రవ్యం యొక్క విధుల గురించి తెలుసుకుందాం ద్రవ్యానికి ముందు వస్తు వినిమయ పద్ధతి ఉండేది మానవులు వస్తువులను ఇచ్చి తనకు అవసరమున్న వస్తువులను పుచ్చుకోవడాన్నే వస్తు వినిమయం అంటారు వస్తు వినిమయంలో వస్తు వినిమయ పద్ధతిలో లేదా వస్తుమారేడు పద్ధతిలో అనేక లోపాలు ఇబ్బందులు ఉన్నాయి ఒకటి రెండు పక్షాల మధ్య కోరుకులను సమన్వయం లేకపోవడం రెండు విలువలను కొలిచే తెలిపే ప్రామాణిక కొలమానం లేకపోవడం మూడు వస్తువులను విభజించడానికి వీలు లేకపోవడం నాలుగు వస్తువులను నిల్వ ఉంచుకోలేకపోవడం ఐదు భవిష్యత్తు చెల్లింపులకు వాయిదా చెల్లింపులకు ఉపయోగపడకపోవడం ఆరు ప్రత్యేకీకరణ లేకపోవడం ఏడు రవాణాక వీలు లేకపోవడం ఎనిమిది బదిలీ మార్పు చేసే అవకాశం లేకపోవడం వస్తు వినిమయ పద్ధతిలో అనేక లోపాలు ఉండడం వల్ల ద్రవ్యాన్ని కనుగొనడం జరిగింది ద్రవ్యం అతి ముఖ్యమైన మానవ కల్పనలలో ద్రవ్యం ఒకటి ప్రతి శాస్త్రంలో ముఖ్యమైన కల్పన ఒకటి ఉంటుంది అది యంత్రశాస్త్రంలో చక్రం విజ్ఞాన శాస్త్రంలో నిప్పు రాజనీతి శాస్త్రంలో ఓటు అర్థశాస్త్రంలో ద్రవ్యం అని ద్రవ్యంపై క్రౌధర్ వ్యాఖ్యానించాడు ద్రవ్య నిర్వచనాలు ద్రవ్యం అంటే ఏమిటో క్లుప్తంగా స్పష్టంగా సంపూర్ణంగా చెప్పేదే ద్రవ్యం కొందరు ఆర్థికవేత్తలు ద్రవ్యాన్ని ఈ విధంగా నిర్వచించారు ఒకటి క్రౌధర్ నిర్వచనం సర్వ అంగీకారాన్ని వినిమయ సాధనంగా పొందిన ఏ వస్తువునైనా విలువను కొలు కొలవడానికి నిల్వ చేయడానికి కూడా పనిచేస్తుందో అదే ద్రవ్యమని క్రౌధర్ నిర్వచించాడు రెండవది రాబర్ట్సన్ నిర్వచనం వస్తు క్రయ విక్రయ చెల్లింపులో ఇతర వ్యవహారాల పరిష్కారాలలో అధికంగా జనామోదం పొందేదే ద్రవ్యమని రాబర్ట్సన్ నిర్వచించాడు మూడు జోయం కిన్స్ నిర్వచనం దేనిని చెల్లించడం వల్ల రుణ ఒప్పందాలు ధర ఒప్పందాలు పరిష్కారం అవుతాయో దేనిని సాధారణ కొనుగోలు శక్తిగా నిల్వ చేయబడుతుందో అదే ద్రవ్యమని జోయం కీన్స్ నిర్వచించాడు వాకర్ నిర్వచనం ఏదైతే ద్రవ్యంగా పనిచేస్తుందో అదే ద్రవ్యమని వాకర్ నిర్వచించారు మనీ ఈజ్ వాట్ మనీ డస్ నాలుగోది సెల్క్మాన్ నిర్వచనం సర్వాంగీకారం పొందిన వస్తువే ద్రవ్యమని సెల్క్మాన్ నిర్వచించాడు మిల్టన్ ఫ్రీడ్మాన్ నిర్వచనం సర్వత్రా కొనుగోలు శక్తికి ప్రస్తుతం చోట చోటు చేసుకునే విధిని ఏదైతే అందిస్తుందో అదే ద్రవ్యమని ఫ్రీడ్ భావించాడు అంతటా వస్తు సేవలు కొనే శక్తి ఉన్నదే ద్రవ్యంగా నిర్వచించాడు ఆర్పి కెంట్ నిర్వచనం వినిమయ వినిమయ మాధ్యంగా లేదా విలువలు కొలిచే ప్రామాణికంగా ఏ వస్తువునైతే కానీ సాధారణంగా ఉపయోగించబడి సర్వత్రా అంగీకరించబడుతుందో అదే ద్రవ్యమని ఆర్పి కెంట్ నిర్వచించాడు జీడిహెచ్ కోల్ నిర్వచనం చెల్లింపులు సాధనంగా అలవాటుపడి సర్వత్రా వాడబడుతూ అప్పులు పరిష్కారాన్ని కూడా అందరి చేత ఆమోదించబడే ఏ వస్తువునైనా ద్రవ్యమే అని కోల్ నిర్వచించాడు ద్రవ్యం విధులు ద్రవ్యం విధులు ఒకటి ప్రాథమిక విధులు రెండు గౌను విధులు మూడు అనుషంగక విధులు నాలుగు నిశ్చలాత్మక విధులు ఐదు చలనాత్మక విధులుగా చెప్పుకోవచ్చు ఒకటి ప్రాథమిక విధులు ఇవి ఏ ద్రవ్యానికైనా అవసరమే కాకుండా తప్పనిసరి కూడా ఈ విధి నిర్వర్తించని ద్రవ్యం ద్రవ్యమే కాదు ప్రాథమికంగా ఏ వస్తువునైనా కానీ ఏ కాలంలో కానీ ఏ దశలో కానీ వినియోగానికి దళారగా మధ్యవర్తిగా ఉ ఉంటేనే ద్రవ్యమవుతుంది ఇది విలువకు సంకేతం సంకేతం వస్తుమార్పిడి పద్ధతి తర్వాత వాడిన ఏ రకపు ద్రవ్యమైన వినిమయ సాధనమే మారకానికి ఉపయోగపడనిది ఏది కూడా ద్రవ్యం అనబడదు అలాగే మారకానికి వాడినప్పుడు దాని విలువ కూడా అంతర్ధనంగా ఉంటుంది విలువను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగపడకపోయినా ఇచ్చిపుచ్చుకోవడానికి ఉపయోగపడితే చాలు అదే ద్రవ్యం అందుకే ప్రాథమిక విధుల్లో ప్రథమ స్థానం వినిమయ సాధనానికే దక్కుతుంది విలువను కొలవ కొలవడం కొలవనేది మారకానికి ఎలాగో ఉపయోగిస్తారనే ప్రశ్నకు జవాబు ఇప్పటికీ వెనుకబడిన ప్రాంతాల్లో దొరుకుతుంది తేనెనిచ్చి వస్తువును కొనుకొనే కోయిలు నేటి కాలంలో ఏదో కొంత డబ్బుకు తేనిచ్చి ఆ డబ్బుతో వస్తువును కొంటున్నారు ఖచ్చితంగా ద్రవ్యం విలువ వస్తు రూపంలో ఇంత ఉంటుందని ఖచ్చితంగా వారికి తెలియదు విలువను విజ్యాయింపుగా తీసుకోవాలన్న సాపేక్షికంగా దాని విలువ ప్రామాణిక ద్రవ్య రూపంలో తెలపబడాలి కేవలం లాగే ఉన్న వినిమయానికి తోడ్పడిన డబ్బు ద్రవ్యం అనబడదు కాబట్టి ప్రాథమిక విధుల్లో ప్రధానంగా రెండు విధులు ఉంది ఒకటి వినిమయ మాధ్యం రెండు విలువల కొలమానం ఒకటి వినిమయ మాధ్యం వస్తుమా వస్తుమార్పిడి పద్ధతుల్లోని లోపాలను సరిదిద్దడానికి ద్రవ్యం పుట్టింది ఇది అమ్మకం కొనుగోలుకు మధ్య వాడే మధ్యవర్తిగా ఉంటుంది లేదా దళారిగా లాంటిది అందుకే మాధ్యంగా చెబుతాం లావాదేవీలు నిర్విఘ్నంగాను సౌకర్యంగాను సులభంగాను సాఫీగాను ఇబ్బంది లేకుండా ఉండడానికి ద్రవ్యము మాధ్యమంగా వాడబడుతుంది అందుకే ఈ విధిని ప్రాథమిక విధిగా చెప్తారు వస్తువులను ప్రత్యక్షంగా వినిమయం చేయకుండా పరోక్షంగా చేయడానికి ద్రవ్యం సహాయపడుతుంది వినిమయాలకు మధ్యవర్తిగా సాధనంగా ఉండే విధియే మాధ్యం ఈ విధి నిర్వర్తించాలంటే సర్వత్రా అందరూ జనిల్లిచే ఆమోదింపబడాలి ఆమోదం అనగా నమ్మకంతో అందరూ ద్రవ్యాన్ని వాడుకోవడం ఒప్పుకోవడం జరగాలి వినిమయం పెరగడం వల్లనే వస్తుత్పత్తి అమ్మకాలు పెరిగాయి అందుకే వస్తువులను భారీ ఎత్తిన ఉత్పత్తి చేయడం ప్రత్యేకీకరణాలు జరిగాయి ఆడమ్ స్మిత్ శ్రమీభజన మార్కెట్లు అవసరం మార్కెట్లకు ద్రవ్యం తప్పనిసరి మనం వస్తువులను ద్రవ్య రూపంలో మార్చుకుంటే దానితో ఏ వస్తువునైనా ఎంతైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఎందుకైనా ఎలాగైనా కొనుకోవచ్చు కోరుకుల సమన్వయంతో కానీ అవిభాజ్యత మన్నిక ప్రామాణికత మొదలగు సమస్యల వల్ల లావాదేవీలు అలాగే వీలుండకుండా ద్రవ్యం పనిచేస్తుంది ద్రవ్యపు ప్రథమ కర్తవ్యం వస్తువులు కొనుగోలుకు ఉపయోగపడడం ఇది సాంకేతికంగా తప్పనిసరి చెల్లింపులకు ఉపయోగపడే ఏ ద్రవ్యమైన వస్తువుకు ఎంత విలువ చెల్లించవలసి ఉంటుందో తెలియాలి దానికి విలువ కొలమానం కావాలి ద్రవ్యం కొలమానంగా లేకున్నా వినిమయానికి తోడ్పడవచ్చా అంటే అలా కొన్ని సమయాల్లో జరిగింది జర్మనీలో రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు వస్తువు ధరను డాలర్లోను పౌండ్లోను చెప్పడం జరిగేది చెల్లింపులకు సాధనంగా మాత్రమే జర్మనీ ద్రవ్యం మార్కు వాడబడేది జర్మనీ కరెన్సీ విలువ మారుతున్నందున తక్కువ వస్తు మార్పులకు గురయ్యే కరెన్సీలో ధరలు చెప్పేవారు కానీ ప్రజల అంగీకారం అలవాటు గతంలో చలామణిలో ఉన్న జర్మనీ కరెన్సీలో మాత్రమే వినిమయం జరిగేది అందువల్ల వినిమయం మాధ్యం వేరు కొలమానం వేరు వస్తువుల లావాదేవీలకు మధ్యవర్తిగా వాడే ద్రవ్యం చారిత్రాత్మకంగా సామాజికంగా ఆర్థిక అవసరంగా అనేక రూపాలలో మార్పు మార్ మార్చుకున్నది ఏ రకంగా ఉన్నా ఏ రూపంలో ఉన్నా అది అన్ని రోజులు కూడా వినిమయంలోకి మాధ్యంగానే ఉంది వినిమయానికి మాధ్యంగానే ఉంది ఉత్పత్తి వినియోగదారులకు స్వేచ్ఛగా సౌకర్యంగా ప్రజల్లో నమ్మకాన్ని కలిగించే ద్రవ్యం మాధ్యంగా విధిని నిర్వహించుచున్నది ద్రవ్యం రెండవ విధి విలువల కొలమానం కరెన్సీని కానీ ఏ వస్తువును కానీ వినిమయానికి మాధ్యమంగా వాడినప్పుడు వినిమయం చేయబడే వస్తువు విలువ తెలియాలి ఏ వస్తువునైతే కొనుగోలు చేస్తామో దాని విలువ తెలియాలి వస్తువుల విలువను ఒక ఖచ్చితమైన యూనిట్లోకి మార్చి అది ఎన్ని యూనిట్ల విలువ కలిగి ఉందో చెప్పాలి ఉదాహరణకు ధాన్యం విలువను ఒక చిన్న ఆవుదోడ విలువలో చెప్ప చెప్పమనుకో చెప్పామనుకుంటే కానీ దావు ఆవుదోడ విలువ ఇప్పుడున్నది మరికొన్ని రోజులకు మారుతుంది అలాంటప్పుడు ఆవుదోడ ప్రామాణికంగా తీసుకోరాదు అందుకే లోహాలలోను కరెన్సీలోను వస్తువు విలువను తెలుపుతాం మనం కొనడానికి కానీ అమ్మడానికి కానీ సిద్ధపడినప్పుడు ఆ వస్తువు విలువను ద్రవ్య యూనిట్లో తెలుపుతారు మరోలో చెప్పాలంటే ద్రవ్యాన్ని విలువ కొలమానంగా వాడతారు ఒక వస్తువు విలువను మరొక వస్తువు రూపంలో చెప్పకుండా దాని విలువ ఎన్ని రూపాయల్లో చెప్తారు ఒక బాల్ పెన్ ధర ఐదు రూపాయలు అనుకుందాం పెన్న ధర ద్రవ్యం యూనిట్లుగా చెప్పాలి ఒక్కొక్క ద్రవ్యపు యూనిట్ను యూనిట్ను యూనిట్ ఆఫ్ అకౌంట్స్ అంటారు ఇక్కడ రూపాయలను లెక్కల యూనిట్గా విలువను లెక్కించడానికి ఉపయోగించే అంశంగా భాగంగా చెప్తాం వస్తు విలువను ద్రవ్యపు యూనిట్లలో చెప్పినప్పుడు దానినే ధర అంటారు ఈ ధర వస్తువును విలువను కొలిచే ద్రవ్య రూపంలో చెప్తాం వస్తువుల విలువ యూనిట్లలో ధరగా చెప్పినంత మాత్రాన వినిమయం జరగాలని లేదు కానీ వినిమయం జరగాలంటే ధర తెలియడం మంచిది లాభ నష్టాలను ప్రగతిని తెలుసుకోవడానికి విలువ కొలమానం అవసరం వస్తువులు సేవలు విలువలు కొనడానికి కొలవడానికి విలువలకు ప్రామాణికంగా ద్రవ్యం వాడబడుతుంది విలువలను ద్రవ్య రూప యూనిట్లలో ప్రామాణిక యూనిట్లలో కొలవడం ద్రవ్యం విధి ద్రవ్యమే ప్రామాణిక యూనిట్గా లేకపోతే వినిమయం సక్రంగా జరగదు ఏ వస్తువు విలువ ఎంతో తెలిస్తే తప్ప వినిమయానికి సిద్ధపడం వస్తువుల విలువను తెలుసుకోవడానికి పోల్చి చూడడం వాటి మధ్య తేడాలు గమనించడం కుదిరితే వినిమయం చేస్తాము ద్రవ్యాన్ని వినిమయ సాధనంగా అంగీకరించగానే దాని విలువ కొలమానం వాడతారు వస్తువులు ఆస్తులు విలువ డిమాండ్ సప్లైలో అంచనాలు అనుభవాలు వాస్తవాల వల్ల మా వల్ల మారినా వాటి మార్పులను తేల్చేది వాటి ధరలు మాత్రమే వస్తు విలువ ఖచ్చితంగా నిక్కస్సుగా ప్రామాణంలో చెప్పడానికి ద్రవ్యం తోడ్పడుతుంది ద్రవ్యం విలువను కొలవడానికి ఒక ప్రామాణిక యూనిట్గా ఉపయోగపడాలి ఇదే దాని విలువ కొలమానంగా చెప్తాము కాబట్టి అన్ని రకాల వస్తు సేవలను ద్రవ్యంతో కొలుస్తాము ద్రవ్యం విధులలో రెండవది గౌన విధులు గౌను విధులలో విలువల నిధి వాయిదా చెల్లింపుల ప్రమాణం విలువలు బదిలీ అనేది మూడు విధులు గౌన విధులలో ద్రవ్యం విధులుగా చెప్పవచ్చు గౌను విధులు మొదట్లో ద్రవ్యాన్ని కనుగొనడానికి ప్రాథమిక విధి తోడ్పడితే దాన్ని వాడుకునే విధానంలో గౌను విధులు మార్పులు తెచ్చాయి గౌను విధులు ప్రాథమిక విధులంతా ముఖ్యం కావు కానీ ద్వితీయాయ విధులుగా చెప్తే ఈ విధులు ద్రవ్యానికి సంపూర్ణత తెచ్చిపెడతాయి వినిమయ విలువ ఉంటేనే దాచుకోవడం తర్వాత కొనుగోలు శక్తిగా నిక్షిప్తంగా చేయడం అవుతుంది వ్యాపారం జరిగే కొద్దీ విలువను బదిలీ చేయవలసి ఉంటుంది గౌను విధులు మాత్రమే చేయగలిగి ప్రాథమిక విధులు చేయకుంటే ద్రవ్యం మనబడదు అలాగే గౌను విధులు చేపట్టిన ద్రవ్యం చాలా కాలం మనజాలదు విలువను దాచలేకపోయినా మార్చలేకపోయినా ద్రవ్యపు అవసరం కానీ దాన్ని క్రమపరిమాణంగాని జరగకపోయేది లోహ కరెన్సీ అవసరం లేకుండానే ద్రవ్యం మాధ్యమంగాను ఏ జంతువులునో వస్తువులను వాడి ఉండేవారు నిల్వ ఉండే ద్రవ్యం కోసం వెంపర్లాడేవారు కాదు బుగ్గు లాంటి వస్తువు కూడా నిల్వ ఉంటాయి కానీ వాటి బదిలీ ప్రయాసతో కూడుకుంది కాబట్టి కరెన్సీని దాన్ని బదులుగా వాడుతున్నాము ప్రాథమిక విధులు చేయలేని ద్రవ్యం గౌను విధులను నిర్వర్తించలేదు ఉత్పత్తి చేసేటప్పుడు చెల్లింపులు చేయడమో వాయిదా వేసి చెల్లించడమో చేసి కొంతకాలం తర్వాత ప్రతిఫలాలు పొందడం జరుగుతుంది భవిష్యత్తులో ఉపయోగపడే వస్తువు కేవలం తాత్కాలిక ప్రయోజనాన్ని ఇచ్చే ద్రవ్యం కన్నా మెరుగ్గా ఉంటుంది అనాథగా ద్రవ్యం చేసే విధులే కాకుండా ఆధునిక వ్యవస్థలో అవసరానికి అనుగుణంగా ద్రవ్య విధులను నిర్వర్తిస్తున్నది ఇదే అనుషంగిక విధులుగా పేర్కొంటాము అనుషంగిక విధుల్లో మొదటిది విలువల బదిలీ ద్రవ్య విధిలో మూడవది మూల్య నిధి లేదా విలువల నిధి ద్రవ్యానికి విలువల నిల్వ చేసే లక్షణం ఉంది దీన్నే మూల్యనిధి అంటారు ఏ ద్రవ్య యూనిట్ అయినా తాను విలువను కొనుగోలు శక్తిని పోగొట్టుకోకుండా భవిష్యత్తులో ఆ విలువను వాడుకుంటే ఆ విలువను విలువ ఉండడం అంటారు ఈ విధిని నిర్వర్తించడానికి బంగారం లాంటి లోహాలను పశుసంపద స్థానంలో పెట్టారు ద్రవ్యాన్ని నిలవ ఉంచడానికి ఖర్చులు కానీ నిల్వ ఉంచడం వల్ల కానీ తరుగుదల కానీ ఉండదు పై నిల్వ ఉండడం వల్ల ఆదాయాన్ని పెంచవచ్చు ద్రవ్యాన్ని నిల్వ ఉంచగలగడం వలన ద్రవ్యం వల్ల ఉపయోగత పరిధి పెరిగింది విలువ కలిగి దాన్ని నిల్వ చేసుకోవడం వల్ల మూలధనంగా ద్రవ్య నిధిని మారుతుంది ఏ కాలంలోనైనా నిధి రూపంలో ని విలువను పొందుపరుచుకోవడం ద్రవ్య విధులలో ఒకటి అలా చేయగలిగిందే మంచి ద్రవ్యం వస్తువు ఉత్పత్తి మిగులు ఉన్నప్పుడు ఆ మిగులును ద్రవ్యంలోకి మార్చుకొని విలువల నిధిగా మార్చుకోగలం ఈ ద్రవ్యాన్ని బాండ్లు పత్రాలు స్థిరాస్తులు మొదలైన వాటిలోనికి మార్చుకోవచ్చు ఉత్పత్తి చేయడానికి ప్రారంభం నుండి అమ్మకం వరకు కావలసిన కొనుగోలు శక్తిని విలువ చేసుకుంటే నిలువ చేసుకుంటే తప్ప ఉత్పత్తి జరగదు ఈ కర్తవ్యాన్ని విలువ నిధిగా చెప్పుకోవచ్చు నాలుగవది విలువల బదిలీ ద్రవ్యాన్ని ఒకరి నుండి మరొకరికి ఇవ్వడం అంటే విలువను కొనుగోలు శక్తిని బదిలీ చేయడం అంటాము సర్వసమ్మతమైన ద్రవ్యం ఒకరి నుండి మరొకరికి బదిలీ చేసిన విలువను కోల్పోదు పాములవాడు చేతులోని పాముని సామాన్యుడు తీసుకుంటే దానిని ఆడించలేడు ఆదాయం పొందలేడు కానీ వ్యక్తుల నుండి తరలించిన ద్రవ్యం ఇంకొద్ది ఆదాయాన్ని పెట్టుబడి మూలంగా తెచ్చిపెడుతుంది నేటి వ్యాపార యుగంలోని ఒక రకమైన ఆస్తిని మరొక రూపంలోనికి మార్చడం స్థల స్థలాల మార్పిడి సంస్థల మధ్య వ్యక్తుల మధ్య బదిలీ చేయడానికి ద్రవ్యం తోడ్పడాలి కొన్ని వస్తువులను ద్రవ్యంగా వాడితే బదిలీ సాధ్యపడదు ఒకవేళ బదిలీ చేసిన విలువ కోల్పోవచ్చు ఉన్ని బట్టలు శీతల ప్రాంతంలో ఉన్ని విలువ ఉష్ణ ప్రాంతంలో లేనప్పుడు ఉన్ని విలువ వేరువేరు ప్రాంతాలకు బదిలీ చేసినప్పుడు మారుతుంది ద్రవ్యం వినిమయంలో రూపాయి విలువ రూపాయిగానే ఉంటుంది ద్రవ్యం విలువ కూడా పట్టణ ప్రాంతాల్లో వేరు పల్లె ప్రాంతాల్లో వేరుగా ఉంటుందనే ఉంటుందనే సందేహం రావచ్చు కానీ సాపేక్షంగా వస్తువు ధరలే కాకుండా పట్టణాల్లోని ఆదాయం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే ఆదాయం తక్కువ కొనుగోలు శక్తి తక్కువగా ఉన్న చోట ధరలు కూడా తక్కువగా ఉంటే ప్రజలు తమ ద్రవ్యంతో పొందే ప్రయోజనం విలువ ఎక్కువగా వాడతారు వస్తువులను పశు జంతు జలాలను ద్రవ్యంగా వాడినప్పుడు విలువ బదిలీ చేయడంలో సమస్యలు ఉంటాయి కరెన్సీ వాడిన నాటి నుండి ఇబ్బందులు తగ్గుతాయి విలువల బదిలీ సౌకర్యం కోసం లాభ ప్రయోజనం కోసం చేయడం ద్రవ్యం విధి ఐదో విధు విలంబిత చెల్లింపులు లేదా వాయిదాయల చెల్లింపుల ప్రమాణం వ్యాపారం చేసేటప్పుడు జరిపే లావాదేవీలకు చెల్లింపులు కొంతకాలం తర్వాత కూడా చేస్తారు అట్టి భవిష్యత్తు చెల్లింపులనే విలంబిత లేదా వాయిదా చేసే చెల్లింపులు అంటారు అట్టి చెల్లింపులకు ద్రవ్యం ఉపయోగపడాలి అలాగే పెట్టుబడికి కానీ వాడకానికి కానీ డబ్బుని అప్పు తీసుకుంటే వడ్డీతో సహా అసలును చెల్లించాలి ఇది ద్రవ్య రూపంలో చెల్లించబడతారు ఇదే విలంబిత చెల్లింపులు అంటారు రూపాయలను బదులు తీసుకుంటే చెల్లింపు కూడా రూపాయల్లోనే ఉంటుంది ఈ చెల్లింపులు వర్తమానానికి భవిష్యత్తుకు వంతిన్లా ఉపయోగిస్తారు పెద్ద ఎత్తులో పెట్టుబడులు పెట్టాలన్నా ప్రభుత్వం రుణాలు తీసుకోవాలన్నా ద్రవ్యానికి విలంబత చెల్లింపుల శక్తి ఉండాలి వరిధాన్యాన్ని నేడు అప్పుగా తీసుకొని దానినే విలువ ఉంచి పది సంవత్సరాల తర్వాత ఇవ్వలేము విలంబత చెల్లింపులకు ద్రవ్యమే ఎక్కువగా ఉపయోగపడుతుంది మన్నిక లేని వస్తువులు లేని సాధనాలు ద్రవ్యంగా విలంబత చెల్లింపులకు పనికిరావు ఒప్పందాల ప్రకారం చెల్లింపులకు ద్రవ్యమే తోడ్పడుతుంది ద్రవ్య విలువ ఒకవేళ మారినా ప్రకటతాభిరుచి మారినా రుణాలకు ఇచ్చిన ద్రవ్యం విలువ మారవచ్చు ఆ స్థితిలో రుణాల మీద వచ్చే వడ్డీ ఆ తారతమ్యాన్ని తొలగించబడుతుంది వాయిదా చెల్లింపులు విలంబిత చెల్లింపులు ఉండడం వల్లే పెద్ద ఎత్తిన ఉత్పత్తి వినిమయాలు చేపడుతున్నారు తాత్కాలికంగా ఉపయోగానికే కాకుండా దీర్ఘకాలముల దీర్ఘకాలానికి ప్రయోజనాలకు కూడా ద్రవ్యం తోడ్పడాలనే దీని భావన ఇంతవరకు ద్రవ్యం విధులు మూడవది అనుషంగిక విధులు అనుషంగిక విధులను ఆచార్య కిన్లే ప్రాథమిక ద్రవ్యం విధులను ప్రాథమిక విధులు గౌను విధులు అనుషంగిక విధులుగా వర్గీకరించాడు ప్రాథమిక విధులు గౌను విధులు పైన పేర్కొనబడిన మాధ్యం విలువల కొలమానం విలువల నిధి వాయిదా చెల్లింపుల ప్రమాణం విలువల బదిలీ అనేది ప్రాథమిక పేర్కొనవచ్చు అయితే అనుషంగ విధులుగా పరపతిని సృష్టించట ఆదాయాన్ని మదించట ఆదాయ సంపద పంపిణీలు ద్రవ్యత్వాన్ని ఆపాదించట మొదలైనవి అనుషంగిక విధులుగా కిన్లే పేర్కొన్నాడు పాల్ ఎం పాల్ జింగ్ ద్రవ్య విధులను నిశ్చల గతశీల విధులుగా పేర్కొన్నాడు నిశ్చలాత్మక విధులు ఉత్పత్తి పంపిణీ విషయాలలో తలదోర్చకుండా ద్రవ్యం కేవలం వినిమయానికి వాడబడి నిష్క్రియ పాత్రను వహిస్తే వాటిని నిశ్చలాత్మక విధులు అంటారు ఇది తటస్థ వైఖరిని అనుసరించి విధులు వీటి వల్ల ఉత్పత్తి పెరగదు పంపిణీలు మారవు కానీ ధరలు స్థిరంగా ఉంచేందుకు ద్రవ్యం తోడ్పడుతుంది సాంకేతికంగా నిర్ణీత సంబంధాన్ని తెలిపే కేవలం వ్యవహారాలకే పరిమితి కావడం సాంకేతిక లక్షణం లక్షణాల లక్ష్యం ద్రవ్యం వినిమయానికి కొలమానంగా ప్రామాణికతను తెలపడం చెల్లింపుల కోసం విలువ నిధిగా వాడుకోవడం మొదలైనవన్నీ నిశ్చనాత్మక విధులే నిశ్చలాత్మక విధులునే సాంకేతిక విధులని కూడా అంటారు చలనాత్మక విధులు దీర్ఘకాలానికి సంబంధించిన మార్పులకు తగినట్టుగా మారడం తాను ఇతర రంగాలలో వ్యవహారాలలో మార్పులు తీసుకురావడాన్ని చలనాత్మక విధులు అంటారు ప్రస్తుతం అన్ని ప్రభుత్వాలకు కోస విధానం ఉంటుంది ప్రభుత్వం జోక్యం పాత్ర పెరిగిన కొద్దీ ప్రభుత్వం ఖర్చులు పెరుగుతాయి అంతగా రావడం లేకపోతే ఖర్చులను తగ్గించుకోలేని స్థితిలో లోటు ద్రవ్య విధానాన్ని అవలంబిస్తారు పన్నులు వసూళ్లు ఆదాయాన్ని పెంచుకోవడానికే కేటాయింపులకు సక్రమ సక్రమ వనరుల కేటాయింపుకు కూడా తోడ్పడుతుంది సాంప్రదాయ లేదా సాంకేతిక విధులైన వినిమయ సాధనంగా విలువ కొలమానంగా విలువ నిధిగా వాయిదా చెల్లింపులు ప్రమాణంగా పనిచేయడం నిచ్చుల విధులుగా భావించారు ఈ విధుల ద్వారా ద్రవ్యం ధరల యంత్రాంగం ఏర్పాటుకు కారణమవుతుంది ఆర్థిక వ్యవస్థ ప్రగతిపై ఈ విధులకు ప్రభావం ఉండదు అందువలన ఈ నిధులు నిచ్చిల విధులుగా చెప్పడం జరిగింది అయితే ద్రవ్య విధులు అక్కడతో ఆగక ధరల స్థాయి ఉత్పత్తి వినియోగం పంపిణీ మొదలైనవన్నీ ద్రవ్యంతో ప్రభావితం అవుతాయి అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను గతిశీలకంగా మార్చే విధులు కూడా ద్రవ్యం నెరవేరుస్తుంది వ్యవస్థపై ప్రభావం చూపే విధులను గతిశీలక విధులు లేదా విధులు అంటారు కాబట్టి ద్రవ్యం విధులు మాధ్యం విలువల కొలమానం విలువల నిధి వాయిదా చెల్లింపుల ప్రమాణం మరియు విలువలు బదిలీ కిన్లో పేర్కొన్న అనుషంగిక విధులు మరియు పాలెం జంగ్ పేర్కొన్న నిచ్చల చలనాత్మక విధులను ద్రవ్యం విధులుగా పేర్కొనవచ్చు